గుడ్డ మీద కాలు పెట్టగానే నాకు వచ్చిన మొదటి కబురు నీ సైడ్ చావు కబురు. గురితో కొడితే పిచ్చకాడు చేస్తున్నాడు, గురి చూడకుండా కొడితే ధనవంతుడు చేస్తున్నాడు. లోకంలోనే దారుణమైన విషయం కొడుక్కి తండ్రి కురివి పెట్టడం, దానికంటే దారుణమైన విషయం మనవుడికి తాత కురివి పెట్టడం. ఆ దారుణం నేను ఇంటికి ఇస్తానరా. నిన్న రావణ భిక్షు మీతో మాట్లాడింది శ్రీలంక నుంచే సార్, కానీ ఇప్పుడు వాడు తిరువనంతపురం నుంచి సూరత్ కి ట్రావెల్ చేస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా ఇన్ఫర్మేషన్ సార్. కానీ వాడు ఇండియాలోకి వచ్చినట్టు ఇమిగ్రేషన్ లో ఎంట్రీ లేదు సార్. తిరువనంతపురానికి దొంగబట్లు వచ్చుంటాడు, చెక్ చేయండి. సార్ అవుట్. నేను షూట్ చేస్తున్న చచ్చిపోయామని పేపర్లో వచ్చింది. ఇది ఆపరేషన్ థియేటర్ కాదు, పోస్ట్ మార్టం టేబుల్. మూడే మూడు ప్రశ్నలు. ఎంత డబ్బు, ఎక్కడికి వెళ్ళి చేరుతోంది, రావణ భిక్షు చేతిలో ఉన్న ఇంటి ఆ మొబైల్ నంబర్ ఏంటి? నువ్వు సమాధానం చెప్పకపోతే ఈ లోకంలో మొట్టమొదటిసారిగా ప్రాణంతో ఉండగా పోస్ట్ మార్టం చేయబోయేది నీకే అవుతుంది. డాక్టర్ సార్, సార్ చెప్పేస్తాను సార్. బోల్ రామ్, మన బ్యాచ్ లో గుజరాత్ లో ఎవరైనా వర్క్ చేస్తున్నారా? మన రామ్జీ కూడా గుజరాత్ పతన్లోనే కలెక్టర్ గా ఉన్నాడు, అందరూ గ్రూప్ లో ఉన్నారు. వి హావ్ ఎ టార్గెట్ టు అచీవ్ సంతోష్. అందరిని కాన్ఫరెన్స్ లో కనెక్ట్ చేసి నాకు కాల్ చేయి. ఓకే రామ్, ఇమిడియట్లీ. హాయ్ సంతోష్, యూఆర్ ఆన్ కాన్ఫరెన్స్. ఓకే, గుజరాత్ నుంచి రాజస్థాన్ వయా పాకిస్తాన్ వెళ్ళాలంటే ఉదయపూర్ మీదుగానే వెళ్ళాలి. ఓకే రామ్, వి విల్ డు ఇట్. ఓకే రామ్. గుజరాత్ నుంచి రాజస్థాన్ వరకు అధికారులకు రాజకీయ నాయకులకు డబ్బులు సెటిల్ చేసేశాం, మీకు ఎవరు అడ్డుపడరు. కానీ జైసల్మీర్ దాటి పాకిస్తాన్ బోర్డర్ లో కొంచెం గ్యాంగ్స్టర్స్ ప్రాబ్లం ఉంది, అక్కడ జాగ్రత్తగా ఉండండి. నేను వెపన్స్ తో వెళ్తున్నాను తీవ్రంగా. బీజేపీతో మాట్లాడాను రా, రాజస్థాన్ మొత్తం ఫోర్స్ ని మనల్ని యూజ్ చేసుకోమన్నారు. గుడ్, ఇప్పుడే జైసల్మేర్ సిటీ దాటారు వాళ్ళు. శామ్ డెసర్ట్ ఏరియాని క్రాస్ చేసేలోగా బ్లాక్ చేసేద్దాం. ఈ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తున్నాం. ఇండియన్ సివిల్ సర్వీస్ హిస్టరీలో మన బ్యాచ్ కంటే ఒక రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నాం. Hey, guys.
गाड़ी निकाल जयराज सीज एवरीथिंग ओके सर తాను సవాల్ చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు మర్యాదగా నన్ను చంపే నోమాని తమాని బెజవాడ గడ్డ మీదకి నన్ను తీసుకెళ్ళావు ఊరంతా నెత్తుటి మూలగవుద్ది మధ్యలోనే దింపేశావు భయపడ్డావా ఆంధ్ర పోలీస్ రాజస్థాన్ లో ఎన్కౌంటర్ ఆరచ్చు అసహ్యం కలేదు నేను నిన్ను చంపబోయేది లేదు నీ మీద కేసు పెట్టబోయేది లేదు జైలుకి పంపించబోయేది లేదు ఇలాగే ప్రాణాలతో వదిలేసిపోతున్నా నిన్ను వెంటనే చంపితే నీకు ప్రాణం విలువ తెలీదు చావు భయమో తెలీదు నువ్వే కదా అన్నావు బిడ్డకి తండ్రి కొరివి పెట్టడం దారుణం మనవడికి తాత కొరివి పెట్టడం అంతకన్నా దారుణమని దారుణాతి దారుణం ఏంటో చెప్పనా
నీకు నువ్వే కొలివి పెట్టుకోవడం. ఇక్కడ నుంచి 250 కిలోమీటర్ల చుట్టుపక్కల ఒక్క ఊరు ఉండదు, చుక్క నీరు ఉండదు, నిల్వ నీడా ఉండదు, ఎలా ఉన్నావని నిన్ను పలకరించే మనిషి ఉండడు. నడిచి ఎలాగోలా ప్రాణాలు కాపాడుకుందామనుకుంటే ఒక వారంలో చస్తావు, పరిగెడితే ఒక రోజులో చస్తావు. కొంచెం కొంచెంగా నువ్వు చావడం నీ కళ్ళారా చూడబోతున్నావురా. రే భిక్షు, నువ్వు శ్రీలంకకి వెళ్ళినట్టుగా రికార్డు ఉంది, కానీ మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చినట్టు రికార్డు లేదు. నీ అబ్బా స్వామికి భయపడి పారిపోయాడని ఈనాటికి ఊరు నమ్ముతోంది. నువ్వు చావుకి భయపడి పారిపోయావని చరిత్ర నేను రాస్తాను రా.